లాక్డౌన్ లో సన్నగా అవుతారు లేదా లావుగా అవుతారు నువ్వేంటి ఇంకా పొడుగ్గయ్యావు ఇంకా పెరుగుతున్నా నానే నీరు నేను ఏంటో అప్పుడు ఇప్పుడు ఒకటేలాగా ఉండిపోయాం సుమగరు మనం ఇలాంటి రహస్యం బయట పెట్టకూడదు ఇదిగోండి గ్లాస్ సానిటైజ్ చేశారా యా యా ఇప్పుడే చేశా బిజినెస్ అవుతుంది తుమక ఆన్లైన్ క్లాసులు ఇస్తారా యాంకరింగ్ కి అవే కదా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా మీకు పాండమిక్ టైం లో తోడుగా నీడగా ఉన్నారు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఎవరైనా ఆ వాడు ఇంతేస్తే నేను ఇంతేశాను సరిపోయింది సో నేను బాగానే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్షిప్ గురించి మీ టేక్ ఏంటండి ది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ షుడ్ బి లైక్ సుమా అండ్ ప్రీ రిలీజ్ బట్ నాట్ లైక్ సుమా అండ్ పాండమిక్ సుమా అండ్ పాండమిక్ ఈ ఒక్క మాట చాలు నేను నా ఓడి సర్దుకొని వెళ్ళిపోతా ఎనీబడి అబౌట్ ఫ్రెండ్స్ ఐ మ్యారీడ్ మై ఫ్రెండ్ సో మీరు చెప్పండి ఇంద్రజ గారు మీకు కూడా మీరు మీ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నారా లేదు ఓకే నేను మా ఆయన్నే పెళ్లి చేసుకున్నా నేను మా ఆయన్నే పెళ్లి చేసుకున్నా మండుతున్నట్టు ఉంది ఓయ్ లక్ష్మి నా చిన్ని లక్ష్మి మేబీ నేను అదే చేయాలేమో నాకెవరు పడట్లేదు కదా మంచిగా అడగండి ఫస్ట్ స్ట్రెస్ లో ఉన్నా నేను స్ట్రెస్ లో లేవు క్యాష్ లో ఉన్నావు నించో అయ్యో ఎంత మర్యాద అండి మీకు నిజంగా ఇక్కడ ఎవరికి లేదు అక్క ఏం మాట్లాడుతున్నావు నాకు రెస్పెక్ట్ లేదా నువ్వు అంత వంగకు ప్లీజ్ అక్క నేను ఫుల్ కొట్టినా ఫుల్ కొట్టావా అయ్యా థీమ్ ఏంటంటే రైల్వే స్టేషన్ లో పెళ్లి చూపులు ఎంత కాలం అయింది కదా రైల్వే స్టేషన్ కి వచ్చి ఇది రైల్వే స్టేషన్ ఆ అనుదీప్ వాళ్ళ తమ్ముడు చూడు సారీ అక్క నాకు పెళ్లి చూపులు అవి నచ్చవు అతనికి మాత్రం నచ్చొచ్చి కూర్చున్నాడు అనుకుంటున్నావా మీరేమైనా అడగాలనుకుంటున్నారా మీరు ఎంతవరకు చదువుకున్నారు సెకండ్ క్లాస్ స్లీపర్ వరకు చదివింది నువ్వేమైనా అడుగుతావా సరే కట్నం ఎంత ఇస్తారు మీకు ఎంత కావాలి మాకు రెండు బోగీలు కావాలి రెండు బోగీల మీది మీరు ఒక పాట పాడండి బాగుంది వెరీ నైస్ సాంగ్ ఎందురోది ఇది ఓ నా చావు నేను చేస్తా నీకెందుకు భయ పుస్తకం ఇక్కడ రైల్వే స్టేషన్ జరుగుతోంది ఇక్కడ అండ్ యువర్ సెల్లింగ్ బుక్స్ సో మేడం దిస్ బుక్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఏంటండి నా సావు నేను సస్తా ఆల్రెడీ సస్తున్నావు పుస్తకం మా చదువుకోవడం చాలా మంచిదండి ఇది ఆఫ్టర్ లైఫ్ గురించి అవును ఆఫ్టర్ లైఫ్ గురించి నేను ఇప్పుడు ఇందులో చదివితే నాకు ఆఫ్టర్ లైఫ్ తర్వాత ఎలా తెలుస్తుంది ఈవిడి ఆఫ్టర్ లైఫ్ తర్వాత మనకు తెలుస్తుంది